అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారులా? తీన్ మార్ వార్తలలా ఎప్పటిలకనే మంచి ముచ్చట్లు దచ్చిన అన్న మొదల హెడ్లైన్స్ అయ్యే. మోడీ సార్ని కలిసిండు కేసీఆర్ సారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం మీటింగ్ల జోరు. రెండోసారి ఏలువడికి రెండేండ్లు. ఇంకా శురువే కాలేదు శానా పనులు. ఎరైటి నిరసన చేసిన ఎమ్మెల్యే గారు. కూల్చిన గోడ మళ్ళా కట్టించిండు సారు. రెండు నెలలైనా నీళ్లలోనే ఇండ్లు. సాయం కోసం చూస్తున్నాయి కండ్లు. పట్నంలో తిరుపతి లడ్డూలు. మా భాగ్యం అంటుండ్రు భక్తులు. అయ్యయ్యో గట్ల గోట్లాడుతుండ్రు ఏంది? అబ్బ కొడుక, నువ్వు ఇక్కడికి వచ్చి బీర్ తాగుతావురా? ఆగు, నీ పెన్నానికి చెప్తావు. నేను ఫోన్ చేస్తావు. మరి ఈదులాల కట్టావు? ఐదు కళ్ళు తాగుతావా? బీరాడ పెట్టరా పో నడు. వామ్మో, నువ్వు గిట్లా కబ్జాలు చేస్తున్నావులే. మత్తడి భూమి ముత్తిరెడ్డి సార్ కబ్జా పెట్టి గోడలు కడితే పోలీసు వాళ్ళే కాపలా ఉంటున్నారు. నా భూమికి ఉండరా? కేసీఆర్ సార్ మీటింగ్లు అంటే ఎట్లుంటాయి? ఎవరొచ్చిండ్రు, ఏం మాట్లాడిండ్రు, ఏం అడిగిండ్రు, దానికి సారేమన్నాడు మొత్తం చెప్తారు. గదే ప్రెస్ నోట్ అంటారు కదా, అది బయటికి ఇడిస్తే అందరికీ తెలుస్తుంది. ఇక అప్పుడు పేపర్లలో నిండా సార్ వార్తలే, టీవీలలో మొత్తం సార్ చెప్పినయ్యా చూపిస్తారు. అయితే ముఖ్యమైన సారు చాలా ముఖ్యమైన పనుల మీద ఢిల్లీకి పోయిండు అంటుండ్రు, కానీ ఆ ముఖ్యమైన పనులేంది అనేది మాత్రం బయటికి చెప్తలేరు. ఇలా ప్రధానమంత్రి సార్ను కలిసిండు కేసీఆర్ సారు. పొద్ముఖంగా కలిసి చాలాసేపే మాట్లాడిండు. మన సార్ ఏమడిగిండు, దానికి మోడీ సార్ ఏమన్నాడనేది నిక్రంగా తెలియదు. కానీ తెలంగాణకు రావాల్సిన పైసల ముచ్చట ఎల్లబెట్టిందని గులాబీ పార్టోళ్ళు అంటున్న ముచ్చట. దీనికి మొదలు గాలి మోటార్ల మంత్రిని కలిసి తెలంగాణలో 6 కొత్త ఎయిర్పోర్ట్లకు పర్మిషన్ ఇయ్యుండ్రని కోరిండు. పెద్దపల్లి జిల్లాల బసంత్ నగర్, వరంగల్ దగ్గర మామ్నూరు, నిజామాబాద్ జిల్లాల జాక్రాన్పల్లి, మహబూబ్ నగర్ జిల్లా దేవకద్రల, ఇంకోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కట్టాలి అనుకుంటున్నారట. అయితే సిద్దిపేటకు ఎయిర్పోర్ట్ తెచ్చే ముచ్చటైతే ముంగట్కి రాలేదు. దుబ్బాక హైదరాబాద్లో ఓట్లు వచ్చినాక కేసీఆర్ సారు ఢిల్లీకి పోయి 2 రోజుల సంధి అందరినీ కలుస్తుండే వరకు ఇంకేదో ముచ్చటున్నట్టుంది అని గుసగుసలైతే వినబడుతున్నాయి. తెలంగాణ గురించి కేసీఆర్ సార్కు తెలిసినంత ఇంకెవ్వరికి తెలియదు. ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ ఊర్లో ఏం తక్లీఫ్ ఉందో సుతా సార్కి ఎరకైతుందట. ఇక పెద్ద సార్ మాట్లాడితే మనతోని ముచ్చట పెట్టినట్టే, మన ఇంట్లో బాధ చెప్తున్నట్టే అని అనిపిస్తుంది. మళ్ళా తెలంగాణ కోసం గిట్లా ముంగట నడిచే గందుకేనేమో ఫస్ట్ సార్నే ముఖ్యమంత్రిని చేసుకుండ్రు. ఏలువడి ఇంకా మంచిగా చేస్తాడని రెండోపారి బంపర్ మెజారిటీతోటి గెలిపించుకొని రెండేండ్లైంది. ఈ టైంలో తెలంగాణలో జరిగిందేంది, జరగందేంది ముఖ్యమైనవి చూడాలి కదా. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా పోయింది, తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది, ఆంధ్ర సీఎం చేతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది, మన నీళ్లు రాకుండా సంగమేశ్వరం ముంగట్టుకొచ్చింది, మహిళా గవర్నర్ రాగానే తెలంగాణ మహిళా మంత్రులు వచ్చారు, ఆర్టీసీ సమ్మె జరిగింది, హుజూర్నగర్ కార్ గెలిచింది, దిశ కేసు ఎన్కౌంటర్ అయ్యింది, సీఎం సార్ పుట్టిన చింతమడకలో ఇంటికి 10 లక్షల సాయం అందింది, హైదరాబాద్ లో వరదల సాయం 10,000 కొందరికే వచ్చింది, కరోనా టైంలో అకౌంట్లో 1,500 వేసిర్రు, ప్రైవేట్ లో పైసలు గుంచుడు సురువు చేసిర్రు, టెస్టులు తక్కువ చేసిర్రు, సావులు దాసిర్రు, చెప్పినట్టే పింఛన్ పైకం పెరిగింది, కరోనా టైంలో కరెంట్ బిల్లుల మోతం మోగింది, రైతు బంధు పెంచిరు, రుణమాఫీ ఆపిండ్రు, పంటలు వండి చుట్ల తిరుగులేదు, సన్నోట్లకు రేటు లేదు, నిరుద్యోగ భృతి ఇస్తలేరు, కాంట్రాక్ట్ జాబులు కూడా ఉంచుతలేరు, ఉస్మానియా దవాఖానలకు నీళ్లు వచ్చినాయి, సచివాలయం గూల్చిరు, కొత్త నక్షలు తెచ్చిర్రు, కొండ పోచమ్మ సాగర్ సురువైంది, కాల్వలకు గన్లు వాడి ఆగమయ్యింది, శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్గిబుట్టి, కల్వకుర్తి పంప్ హౌస్ నీళ్ల మునిగే, ఫామ్ హౌస్ తవ్వుకున్న వాసాల మరికి 100 కోట్లు, సిద్దిపేటకి ఎయిర్పోర్ట్, విఆర్ఓలను తీసేసిరు, ధరణి ఓపెన్ అయింది, ఎల్ఆర్ఎస్ మోపైంది, బండి సంజయ్ సార్ పార్టీ పెప్ అయిండు, కవితక్క ఎమ్మెల్సీ అయింది, దుబ్బాకల కమలం గెలిచింది, హైదరాబాద్ లో కారుకు టక్కరయింది, మొదలు 4.5 ఏండ్లు, ఇప్పుడు 2 ఏండ్లు, మొత్తం 6.5 ఏండ్లు దాటింది కేసీఆర్ సార్ ఏలువాడి. ఇంకటి 3 ఏండ్లు ఎట్లుంటుందో చూడాలి మరి. ఊరికి నీళ్లు వస్తలేవని బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తారు, గుంతల సడక్లను మంచిగా చేస్తలేరని నాట్లేస్తారు, పెట్రోల్ రేట్ పెరిగిందని తాళ్లతోని ఆటోను గుంజుతారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తలేరని వాటర్ ట్యాంక్ ఎక్కుతారు, ప్రాజెక్టులకు భూములు తీసుకొని పైసలు ఇస్తలేరని జలదీక్ష చేస్తారు. ఓ ఇట్లా మస్తుగానే ఉన్నాయి,
సమస్యలు చెప్పుకుంటందుకు పబ్లిక్ ప్రతిపక్ష లీడర్లు ఎవల్కి దోషణ తీర్లాలు నిరసన చేస్తున్నారు అన్నట్టు. మరి పవర్ లో ఉన్న గీసారేంది గిట్లా చేసిండు జనగామ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి సారు లేసారు లేసారని ఇంత బతిమిలాన్నా లేస్తలేడు. అసలు ముచ్చట ఏంటంటే జనగామ మురికి నీళ్లు యశ్వంతపూర్ వాగులో గల్వనికి కాల్వ తీద్దామంటే పాత సర్పంచ్ కోటు పోయి ఆపించిందట. పబ్లిక్ మంచి చేద్దామంటే ఏం ఇస్తలేదని ఇట్లా ఎరైటే నిరసన చేసిండు ఎమ్మెల్యే గారు. అంత పెద్ద పదవిలోండి భూమి మీద వండుకునే వరకు సరే మీరు చెప్పినట్టే చేస్తాను అందరు ముంగట మాటిస్తే గప్పులు లేచిండు. పని కోసం ఇంత జిజు తోటి ఉన్నాడంటే గ్రేటే కదా. అట్లనే జర గీగోడలు కూడా చూడండి. పగటిల ఊలగొట్టిర్రు రాత్రికి కట్టిర్రు. కులగొట్టింది ప్రతిపక్షాల కార్యకర్తలు కట్టించింది ఇదే ముత్తిరెడ్డి సారు. చెరియాల చెరువు మత్తడి భూమిని కబ్జా చేసిన నిన్న ఊలగొడితే రాత్రికి రాత్రే జేసీబీ వచ్చింది గూడ పలకలు తెచ్చింది చుట్టూర నాటిరు సున్నాలు వేసిర్రు. ఇటు ముఖాన మల్లెవ్వలు రాకుండా గూడను ముట్టుకోకుండా బందోబస్తు కావాలన్నారు పోలీసులు. నిన్న సార్కు వ్యతిరేకంగా ఈ పని రాత్రి గూడలు కట్టే పని ఇవాళ సారి ఈ పని. ముత్తిరెడ్డి సార్ ముచ్చట ముద్దుకున్నది ఫోన్ రే ఇరవై రైతులు వచ్చి గోదలు అమ్ముకొని పోతాం ఇట్లా గోదలంగా లేక యాభై రూములు గాలే నీళ్ళు వచ్చి ఊరంతా పోయేటట్టు చెప్తుండే. పబ్లిక్ మంచి కోసం ఇంత కొట్లాడుతున్న వాళ్ళు ఈ కబ్జా కథ ఏందో కూడా చెప్పి ఇంకింత మంచి వాళ్ళు అనిపించుకోరు సారు. చుట్టాలను దోస్తులను ఇంటి పక్కోళ్ళను ఇంటి ఎన్కోళ్ళను అందరినీ పిలుచుకుంటాము. ఇక సెలబ్రిటీలు లీడర్ల ఇంటోళ్ళ పెండ్లు అయితే మంత్రులు ఎమ్మెల్యేలు హీరోలు హీరోయిన్లు ఆటగాళ్ళు పాటగాళ్ళు వస్తారు. అయితే ఇప్పుడు మీకు లగ్గం చూపిస్తాం. దీనికి గిట్లా పెద్ద పెద్దోళ్ళు చాలా మందే వచ్చిండ్రు. కానీ వాళ్ళు వచ్చినందుకు మీకు వార్త చూపిస్తలేము. ఎవ్వరం అనుకోని చుట్టం వచ్చినందుకు చూపిస్తున్నాము. కరీంనగర్ లో ముస్లిం మత గురు బిడ్డే లగ్గమైంది. మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద పెద్దలు చాలా మంది వచ్చిర్రు. ఇంతల్నికి స్వామీజీ వచ్చుడుతో అందరు పర్చన్ అయ్యారు. పేరు జగద్గురు సూర్యాచార్య కృష్ణదేవానంద్ గిరిజీ మహారాజు. ఉత్తరప్రదేశ్ నుండే ద్వారకాపీఠం కెళ్లి మన కరీంనగర్ కు వచ్చిండు. వీళ్ళిద్దరు మంచి దోస్తులట. పెద్ద బిడ్డ పెళ్లి కూడా వచ్చిండట. అప్పట్లో అన్ని యాద్ చేసుకున్నాడు. సల్లగా బతుకురా అని దీవనార్తులు పెట్టిండు స్వామీజీ. ఉస్ బేటీ కో మేరీ అప్నీ బేటీ సమజ్తా హూ. ఇది మా ఇంట్లో పెళ్లి నా బిడ్డ పెళ్లి లెక్క అని అంటున్నాడు. గంగా జమునా కా మత్లబ్ క్యా హై హిందూ ఆర్ ముస్లిమాన్ మిల్ కర్కే రహనా. మతాలు వేరైనా ముదాలు మనసులం కదా. అందరు ఇట్లనే కలిసిమెలిసుంటే దేశం లేలోలు ఉండయి. ఏయ్ ఎటువతానరా బీరు తాగబోతున్నా? నీ బీరు విన మనవడ బీరు తాగబోతానరా? బీరు బీరు అది గిరాదు. ఏయ్ నన్ను అంటున్నావు కానీ బీరు మాత్రం అనకు. ఆ ఏంద్రో అంటే ఏమైతుంది? బీరు ఏమైనా నీ బావ నాన్న బావ మాట బీరు తింటే బాగా రేసమవుతుంది నీకు. ఏంది మీ తాగుడులల్లి? ఏయ్ ఇదిలోకి ఈత కళ్ళవదంపా. ఏ చెరో బీరు తాగుదంట? నన్నే బీరు తాగమంట. అవురా బీర్లు అమ్మనియకుంటే చేస్తా బీర్లు మొత్తం తీసేపిస్తా. బీర్లు తీసేద్దామనుకున్నా. అరే బీరు కోసం నాకు వెళ్ళమంట అవురా నువ్వు. నీ పంచాయత్ పాడగాను కిక్కు కోసం మీరు కొట్టుకుంటారా నడువురి? లైతాంది అబ్బ కొడుక నువ్వు ఇక్కడికి వచ్చి బీరు తాగుతాను నావురా. ఆగు నీ పెన్నానికి చెప్తావు. నేను నేను ఫోన్ చేస్తావు. మరి ఈదులకి వస్తావా? ఈత కళ్ళు తాగుతావా? బీరాడ పెట్టరా పో నడు. ఎవరి ఇండ్లకు వాళ్ళు ఓన్రి మందు చూస్తే ఏమనుకుంటారు? ఇండ్లక ఇండ్లకు పోవు, మేము ఈదులకు పోతాం. అరే ఇంకా చెల్లా మాటి నువ్వురా, బీరు తాగద్దు ఏం తాగద్దు. చేసి ఈదులకు తీసుకుపోతున్నావా వాళ్ళని? మా మోతల ఈత కళ్ళు తాగినాం అనుకో కమ్మ ఉంటది. తాగుడంటే ముందు ఉంటావు, పానంటే ఎనుకుంటావు. ఓ పిల్ల చూస్తానా నేను ఎక్కువేం తాగుతానా? ఏ తాగలేవురా, పుల్లని ఎందుకు రెచ్చగొడతావు? అయ్యో ఇప్పుడు నేను ఏమన్నారా పిల్లను? ఆడికి వస్తానంటే ఈత పరిగెత్తుని ఇయ్యరమయ్యారు దోమతా. తాగేటోడివి తాగక నడిమిట్ల నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చూడు చూడకపో నే చూస్తానే ఉంటా. మామే ఎటువైనామే అయ్యో పోతాను పోతాను. నువ్వు తాగేదేదో తాగక బీర్ తాగేటోళ్ళని ఎందుకు పట్టుకొచ్చినావు? బీర్లు బగ్గున్నా దొరుకుతలేవని వాళ్ళే చెప్తారట. రేట్లు ఇష్టం ఉన్నట్టు వేస్తారట. మరి ఎన్నడన్న మా గౌడన్నలు గట్లా వేసిర్రా చెప్పు. మరి ఆబ్కారీ శాఖ ఏం చేస్తుందో అడగాలి కదా. ఆబ్కారికి ఆమ్దాని ఇచ్చేది అదేనా? వాళ్ళు ఎందుకు అడుగుతారు? నడుమ తాగేటోళ్ళని ఆగని చేస్తారు. అరే తాగి ఆమ్దాని ఇచ్చేటోళ్ళనే మోసం చేస్తారా చెప్పు.
అయినా బీరు తాగేటోళ్ళకి తెలియదా నీకెందుకయ్యా నడిమిట్లా? బారుకు పోయి బీరుకు ఒక రూపాయి తక్కువ అంటే ఇస్తారా? అవే మా గౌడన్నలు ఉద్దరైనా పోతారు, నెల రోజులైనా ఆపుతారు మొక్కలు మా గౌడన్నలకు. బీర్ల కంపెనీ వాడు చెప్పిన రేట్కే తీసుకోవాలి, గట్లనే ఉంటుంది మరి. అవు పోచామా, నువ్వు ఎప్పుడు పట్టి అప్పుడు రేట్లు వేస్తానవా? గట్లెందుకు పెంచుతాను? గౌడ్ సాబులకు గట్ల గిట్ల ఉంటుంది, ఉండదు. బీర్ సల్ల ఉంటుందని తాగుతారు, కానీ అది కడుపులోకి పోయినాక వేడి ఎత్తుదట. అదే ఈత కళ్ళు అయితే కిడ్నీలుల్లా రాళ్ళనే కరిగిస్తుందట. ఎరికేనా? ఇక ఈ వంక పెట్టుకొని మంచిగా బొత్త నింపుకుంటున్నావు. ఇగో ఈ కళ్ళు తాగితే బువ్వ కూడా మంచిగా అరుగుతుందట. ఇక తాగింది చాలు, కానీ సప్పుడేక ఇంటికో ఆయంత కింద పడగ. ఏనేం మాపోత గాని అవుపిల్ల, నీకింత నీర కట్టించి పంపన్నా. అవు నీరంటే నీకు ఎరికేనా? ఇగో కొత్త కుండలా నవ్వుతున్న ఆలకు లేచి కడతారు, కమ్మ ఉంటది. సామి నాకేం వద్దుతి, అది ఇట్లా నువ్వే తాగు. ఓ పిల్ల, నీర కొబ్బరి నీళ్ళ లెక్క ఉంటుంది, ఇగో పట్నంలో కూడా దొరుకుతుందట, తాగు పేయికి మంచిది. అరే పోదాం ఆరిగా. ఇక నువ్వు అక్కడ బీరేసినావు, ఇక్కడ కళ్ళు కూడా మంచిగా వేసినావు, మెల్లలే. ఇవాళ నాకు కూడా ఒక సుక్కే ఎక్కువైంది. నేను అంటేనే ఉన్నా కింద పడ్డాడు. ఓ అన్న, బక్క మనిషికి ఎల్లుడు కష్టమవుతుంది, కానీ జ్వరం మీద దోలుకొని ఇంట్లో వదిలిపెట్టు. పైసలు అవి పైసలు ఇవ్వాలి అమ్మా నీకు. ఇగో 200 500 నోట్ల తీసుకో. నా దగ్గర చిల్లర ఎక్కడ ఉన్నాయి అల్లుడు నా దగ్గర? అయ్యో చిల్లర లేవా అమ్మా? అయితే నేను చిల్లర తీసుకొని ఇంటికాడ అత్తకి ఇచ్చిపోతుంది. మామకి ఎప్పుడు పైసలు ఇద్దాం కుదురుతం లేదు. మామ కళ్ళు ఓసడు అవుతుంది, అత్తమ్మ పైసలు తీసుకుని అవుతుంది. నడు నా మెలన్న. రాత్రిపూట పెద్ద ఆనబడ్డది, తెల్లారి గల్లీలలో ఎటు చూసినా మడుగులే. ఎట్లనో అట్లా తిప్పలు పడి ఆఫీస్లో పోతుంటాము, సరుకు సౌదాలు తెచ్చుకుంటాము. మర్నాడు నీళ్లు తగ్గిన బురద బురద ఉంటే పక్క గల్లీకి వెళ్ళి నడుచుకుంటూ పోతాం. ఎంత లేదన్నా ఓ 2-3 రోజులు అవుతుంది, మళ్ళీ ఎప్పటిలేక అయితందుకు, లేదంటే ఓ 6-10 రోజులు. కానీ పట్నంలో గీళ్ళ బాధలు రోజులు కాదు, నెలలక మనం గట్లనే ఉన్నాయి. పాత ఈడియోలు కావు, ఇప్పటియే. జల్పల్లి మున్సిపాలిటీలో ఉన్న ఉస్మాన్ నగర్ ఇంకా నీళ్ళల్లోనే మునిగింది. 2 నెలలైనా అడుగు తీసి అడుగు పెడతట్టు లేదు, ఇండ్లకు ఓ తట్టు లేదు. ఈ ఇండ్లంతా ఏడున్నారంటే, కిరాయా 5,000 కిరాయా దేనా, 10,000 అడ్మాస్ దియే, అబ్ 3 మహీనేసే దేరే కిరాయా. కట్టుకున్న ఇండ్లు ఖాళీ చేసి కిరాయకుంటున్నారు. ఇంట్లో ఉన్న సామాన్లు కొట్టుకుపోయినాయి, సరుకు సౌదలు దడిచిపోయినాయి. ఇప్పటి మందం కొత్తే కొనుకొచ్చుకొని కాలం వెళ్ళదీస్తున్నారట. సర్కార్ వాళ్ళు ఇచ్చిన 10,000 ఏం జాలితే ఉల్లా, గింత తిప్పలుంటే. ఓ మేడం బి కుజ్ బినే కరే ఆరై లడ్డేరై చలే జారై. ఒక్క జల్పల్లిలోనే కాదు, కోంపల్లి, ఫలక్నామా, మీర్పేట, టోలీ చౌకీ, బండ్లగూడ ఏరియాలల్లా కొన్ని బస్తీలు, కాలనీలల్లా ఇంకా నీళ్లే. ఇవన్నీ కూడా నాలాలు కుంటల పక్కన కట్టిండట. అప్పట్లా పైసలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చిండ్రు, కానీ నాలాలు రిపేర్ చేయలే, వరద పోతానికి సపరేట్ పైపులు వచ్చలే. పాత పాలకుల వల్లనే పట్టణానికి పరిస్థితి అనేటోళ్ళు ఇప్పుడు వీళ్ళకేం చేయాలనేది మాత్రం పట్టించుకుంటలేరు. ఓట్లు కూడా అయిపోయే, ఇక ఎవ్వరు తిప్పలాలు వాడాల్సిందేనేమో. నా దారి రహదారి, ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు. డబ్బులు సంపాదిస్తే సొమ్ములు రావాలి, కానీ కొమ్ములు రావద్దు. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడిది చుక్కబడినట్టు చరిత్రలో లేదు. అందంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అందమైన మనసున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అమ్మయ్యా, నేను కష్టపడి కష్టపడి డైలాగులు బట్టి బట్టి చెప్పినా, కానీ రజనీకాంత్ సార్ లెక్క యాక్టింగ్ చేయాలంటే ఎవరితో కాదుల్లా, ఇలా సార్ బర్త్డే గందుకే వార్త. స్టైల్ అంటే రజనీకాంత్, రజనీకాంత్ అంటే స్టైల్. సార్ కి ఇప్పుడు 70 ఏళ్ళు అంటే నమ్ముతారా? కానీ నమ్మాలి. లేకపోతే హీరోలు ఎందరు వచ్చినా ఈ ముదురు హీరో ముంగట జూజుబియే. దాన ధర్మాల బయట కూడా పెద్దరాయడే. సినిమాలు ఎంత స్టైల్ ఉంటాడో బయట అంత సింపుల్ గా తిరుగుతాడు. అందుకే భాషలతో సంబంధం లేకుండా అందరితో అనిపించుకునే మాట భాష. సార్ పుట్టినరోజు అని ఇవన్నీ చెప్తలేము, ఇప్పుడు రాజకీయంలో అడుగు పెడుతున్నాడు. ఈ నెల 30 తారీఖు నాడు పార్టీ జెండా ఎజెండా చెప్తాడట. సైకిలు పాలక్యాను పార్టీ గుర్తులు అని ప్రచారం నడుస్తుంది. ఇక నా దారి అసెంబ్లీ దారి అనుకుంటా తమిళనాడు ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నాడు. కానీ సినిమా చూసి సపోర్ట్లు కొట్టిన వాళ్ళంతా ఓట్లేస్తారనే గ్యారంటీ లేదు. యాక్టర్ల మీదుండే అభిమానం వేరు, లీడర్ల మీదుండే అభిప్రాయం వేరు. చూడాలి మరి రజనీకాంత్ సార్ పొలిటికల్ సినిమా ఎట్లుంటదో. హ్యాపీ బర్త్డే కబాలి కాక. ఇది నా భూమి, నేను ఎక్కడ బోర్డు పెడితే అక్కడ నా భూమి. ఏంది పద్మో, ఇది నా భూమి అని బోర్డు పెట్టినావు?
అమ్మా రాదమ్మా నువ్వు కూడా బోర్డు పెట్టమ్మా ఈడ మస్తు ఖాళీ జాగుంది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు రాధాని పెట్టు నాకేమొద్దుతి మీ చంద్రబాబుకి పెట్టు మా చంద్రబాబుకి కూడా బోర్డు పెడితే ఏ నేనేం చేసుకోవాలి ఈ జాగా నాకేమొద్దు నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లే కావాలి ఆ నురికింది పిచ్చిది ఇంతకి గో ల్యాండ్ ఎవర్ది కొన్నవైంది కబ్జా ఖాళీ జాగా కనబడితే బోర్డు పెట్టుడే మన ఖాతాలు వేసుకున్నాడే మన పేరు మీద రాపిచ్చుకున్నాడే పోలీసులకు చెప్తే వాళ్ళొచ్చే లోపు పత్తా లేకుండా పోతావు పోలీసులా అరే పద్మ భూమి కబ్జా పెట్టింది అని చూసి చూడనట్టు వదిలేస్తారు ఫ్రెండ్లీ పోలీసింగ్ కదా అట్లనే ఉంటది కబ్జాలు పెడితే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటదా లోపడేస్తారు చేరియాలలా మత్తడి భూమి ముత్తిరెడ్డి సార్ కబ్జా పెట్టి గోడలు కడితే పోలీసోళ్లే కాపలా ఉంటున్నారు నా భూమికి ఉండరా నిన్న కమలం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు గోడలు వలగొట్టిరు కదా కూల కొడితే రాత్రికి రాత్రే మళ్ళా గోడ కట్టిండ్రు రంగులేసిరు పోలీసులు కాపలా ఉన్నారు కేల్ ఖతం దుకాన్ బంద్ ఆయన ఎమ్మెల్యే డూడ్ ఆయనకి అట్లనే ఉంటది డూడ్ నువ్వు కామన్ మ్యాన్ డూడ్ కామన్ మ్యాన్లు కబ్జాలు పెట్టొద్దా ఏం మనం బాగుపడొద్దా లీడర్లే పెట్టాలనా కబ్జాలు మనం ఎప్పుడు ఎదుగుతాం ఇగో ఆ ల్యాండ్ ఓలు వచ్చిండ్రే అనుకో కొట్టనన కొడతారు పద్మ నువ్వు సపోర్ట్ చేయకుండా మొదలే తాడకేలు గదులు కొడితే ఊకుంటామా ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తా సారే చూసుకుంటాడు జాగా కబ్జా పెట్టాలంటే ఏదైనా పార్టీ లీడర్ అయి ఉండాలి పద్మ మనం కూడా పార్టీ అనే చెప్తాం మొన్న మంత్రి మల్లారెడ్డి అన్న కబ్జా పెట్టలే పటాన్చెరు ఎమ్మెల్యే ఇప్పుడేమో ముత్తిరెడ్డి సారు మంత్రి మల్లనేనేమో నేను అసలు జాగా కబ్జానే చేయలేదు ఆ జాగా ఎవరి పేరు మీద ఉన్నదో ఇట్లా తెలియదు అన్నాడు లేకుంటే కబ్జా పెట్టినా నన్ను అరెస్ట్ చేయండి కోర్టు మెట్ల ఎక్కిర్రి సెక్షన్లు తిరిగేయండి అని అంటాడా లీడర్లు వేరు నువ్వు వేరు పద్మ లీడర్లు కబ్జా చేస్తే పోలీసులు కాపలా ఉంటారేమో నీ భూమికి కాపలా ఉంటారా అయినా గవర్నర్ నీకెందుకు సపరేగా నురా ఇది నా భూమి నువ్వెవరివి నీకెందుకు మా సార్ది ఇది భూమి ఫోన్ చేస్తా మా సార్కి ఇప్పుడు ఆగ్రహి రారా ఫోన్ చేద్దాం తిరుపతికి పోతున్నామంటే ఇంటి పక్క వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు మాకు నాలుగు లడ్లు తీసుకురా అని ఎంకన్నా కొండకి పోయినామంట ముందే చెప్పొద్దా లడ్డులకు పైసలు ఇద్దుము అని అంటారు ఏమ్రా గింత అంత పెట్టినావు ఓ లడ్డు ఇయ్యొచ్చు కదరా అని అడుగుతూ ఉంటారు ఏంకన్నా లడ్డు అంటే అంత పాయిరం మరి ఏంది చెప్తుంటుంటే మీకు ఇట్లా తినాలని అనిపిస్తుందా అయితే చక్క ఈడి ఓన్రి కాకుంటే అన్ని రోజులు కాదుల్లు తక్కువ పొడుగు లేదు కదా లైన్ మంచిగా మాస్కులు కట్టుకొని నిలబడ్డారు అంతా ఎంకన్న లడ్డు కోసమే హిమాయత్ నగర్ బంజారాయిల్స్ టీటీడీ గుళ్ళకాడ ప్రతి నెల రెండో ఆయతారం తిరుపతికి వెళ్ళి లడ్డూలు తీసుకొచ్చి అమ్ముతారు కరోనాతోని మొన్నటిదాకా కౌంటర్లు బంద్ ఉండే 8 నెలల తర్వాత ఇవాళ తెరిస్తే వందల మంది వచ్చిండ్రు పొదుగాల మనిషికి 4 ఆ టెంక 2 మాత్రమే ఇచ్చిండ్రట అందరికి చాలవని ఒక్క లడ్డు 50 రూపాయలు అయితే అయింది ఇంకిన్ని దొరికితే మంచిగుండు చుట్టాలు దోస్తులకు తీసుకోవద్దుము అనుకున్నారు చాలా మంది 10 ఇయ్యాలండి మినిమం తిరుపతి పోతలేం కదా కనీసం ఇవాళ ఒక్క రోజే 10,000 మీదనే లడ్డూలు అయిపోయినాయట అట్లనే దేవుని క్యాలెండర్లు డైరీలు కూడా అమ్ముతున్నారు అయ్యో మేం పోకపోతిమి అని రంది వడకుర్రి ఆయతారం కూడా ఇస్తారట పోయి లైన్లో నిలబడితే మీకు కూడా ఎంకన్న లడ్డు దొరుకుతుండొచ్చు దుక్కి దున్నాలే నాటు పెట్టాలే మందు కొట్టాలే కోత కొయ్యాలే కుప్పలు కొట్టాలే మార్కెట్ కు తీసుకుపోయి అమ్ముకోవాలి ఇంత చేస్తే రైతుల పెట్టుబడి ఇట్లా వెళ్ళదు ఒక్కొక్కసారి ఆయన వ్యవసాయం బంద్ పెట్టరు మట్టిని నమ్ముకుంటారు మట్టితోనే బతుకుతారు ఇదే పెద్ద కష్టం అంటే కొత్త కొత్త రూల్స్ తెచ్చి ఇంకింత కష్టం పెడతారా అని కొట్లాడుతున్నారు రైతులు ఇలా ఢిల్లీలా సడక్లు బంద్ పెట్టిండ్రు రైతన్నలు ఆగ్రా జైపూర్ పోయే రాస్తాల మీద దన్నా కూసుంటే బండ్లను ఏరే రూట్లకెళ్ళి పంపించిండ్రు పోలీసోళ్ళు కొన్ని టోల్ గేట్లను కుల్లా పెట్టిస్తే కొన్ని జాగలల్లో పోలీసోళ్ళను పెట్టి ట్యాక్సులు వసూలు చేసిండ్రు నోయిడాలా అంబేద్కర్ స్మారకం దగ్గర గుండ్లు కొట్టించుకున్నారు వ్యవసాయ చట్టాలు వెనకకు తీసుకోవాలని 17 రోజుల సంధి ధర్నాలు దీక్షలు చేస్తూనే ఉన్నారు సోమవారం నాడు దేశమంతటా రైతు సంఘాలు దీక్షలు చేస్తే అట ఇదిట్లుంటే లేదు రైతుల మంచి కోసమే చట్టాలు తెచ్చినాం అని అంటున్నారు సెంటర్ వాళ్ళు 700 జిల్లాల రైతులతోటి 700 మీటింగ్లు పెట్టి ఎంత లాభమో ఎరక చేస్తారట అటు రైతులు తగ్గుతలేరు ఇటు సెంటర్ వాళ్ళు ఎనక కోతలేరు ఆఖరికి ఏమైతుందో చూడాలి మరి
పోలీస్ అంటే కాకి డ్రెస్, లాయర్ అంటే నల్లగౌను, డాక్టర్ అంటే తెల్లకోటు, ఆర్టీసీ డ్రైవర్ అయినా కండక్టర్ అయినా సఫాయి వాళ్ళ అయినా కాకి బట్టలు. ఇక లీడర్లు ఖద్దర్ బట్టలు వేసుకొని మంచిగా ఖద్దర్ మీద ఉంటారు, ఇట్లా డ్రెస్ కోడ్ ఉంటుంది. మరి సర్కారు నౌకర్లకు అని అడిగితే ఎవ్వరు ఇష్టం వచ్చిన బట్టలు అది తొడుక్కొని పోతారు అని అంటారులే. కానీ ఇది వరకు సంధి గట్ట నడవదట. ఓ మన తనగా తీయుర్రి. మొగోళ్ళు జీన్స్ తొడగొద్దు, టీ షర్ట్లు వేసుకోవద్దు, ఆడోళ్ళు షీరలు కట్టుకోవాలి, పంజాబీ డ్రెస్లే వేసుకోవాలి, గంతే. మళ్ళా బట్టల మీద హీరోలు హీరోయిన్ల బొమ్మలు స్టిక్కర్లు ఉండొద్దు. మహారాష్ట్రాల సర్కార్ కొలువులు చేసేటోళ్లకు పెట్టిండ్రు ఈ రూలు. అన్ని గవర్నమెంట్ ఆఫీసులల్లా పక్కా పాటించాలని ఆర్డర్ వేసిండ్రు సర్కార్ వాళ్ళు. ఇష్టమైన డ్రెస్సులు వేసుకుంటేనట గవర్నమెంట్ స్ట్రిక్ట్గా లేదనిపిస్తుందట. అట్లనే ఆరంలో ఒకనాడు ఖాదీ బట్టలు వేసుకోవాలనట. అయినా వేసుకునే బట్టలల్లేముంది సార్లు, చేసే పని ముఖ్యం గాని టైంకు ఆఫీస్కు రావాలి, చక్కగా డ్యూటీ చేయాలి, లంచాలు ముట్టొద్దు, పబ్లిక్ను తిప్పించుకోవద్దు అనే రూల్స్ గట్టిగా అమల్లో పెడితే గవర్నమెంట్ మస్తు పనిచేస్తుందని పబ్లిక్ అంతా జేజేలు వలుకుతారు. ఇక ఇవి ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.